సరోగసీ బిల్లుకు రాజ్యసభ సెలెక్ట్ కమిటీ చేసిన సవరణలతో దేశంలో అద్దె గర్భాలు మరింత కమర్షియల్ కానవు. సరోగసీ మాఫియా కాపురాలను కూల్చే స్థాయికి చేరింది. డీఎన్ఏ ఫ్రమ్ 3 ఇండివిడ్యువల్స్ టు ప్రొడ్యూస్ 1 బేబీ. అందుకే సరోగసీకి మన దేశం మజిలీగా మారుతోంది. समंता यशोदा मूवी चूसे उ समंता तन चेल्ली सर्जरी कोसम डबुल अवसरमी सरोगेट मदर गा मारुतुंदी. असलु सरोगसी अंटे एंटी? चावु मरियु पुट्टुकलु सृष्टि प्रती मनिषि जीवितंलो जरिगे रेंडु घट्टालु. चावु तर्वात मनं पूर्तिगा ई लोकान्नि वदिलि वेल्लिपोतां. चावु अनेदि एला उन्ना कानी मनिषि योक्क पुट्टुक मात्रं చాలా పవిత్రమైనది. 9 నెలల పాటు ఒక తల్లి బిడ్డని తన గర్భంలో మోసి ఆ తర్వాత ఆ బిడ్డని ఈ ప్రపంచంలోకి తీసుకొనొస్తుంది. ఈ 9 నెలలు ఆ తల్లి తీసుకునే కేరింగ్ కాని బిడ్డ కోసం చేసే సాక్రిఫైసులు కాని మాటల్లో చెప్పలేం. ఆ 9 నెలల కడుపులో ఉన్న బిడ్డ బాగుండాలి అనే థాట్ తప్ప వాళ్ళ మైండ్ లో ఇంకో ఆలోచన ఉండదు. ఈ సందర్భంగా కింద కామెంట్స్ లో మీ పేరు, సన్ ఆఫ్, మీ తల్లి పేరు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో మిస్ అవ్వకుండా చూడాలంటే వెంటనే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుల్లో కొంతమంది రిచ్ లేడీస్ ఆర్ సెలబ్రిటీస్ తమ ప్రొఫెషన్ వల్ల కావొచ్చు లేకపోతే వేరే కారణాల వల్ల కావొచ్చు హౌస్ ని రెంట్ కు తీసుకున్నట్లు వేరే ఆడవాళ్ళ గర్భాశయాన్ని అద్దెకు తీసుకుంటున్నారు. లిటరల్ గా 9 నెలల పాటు ఒక తల్లి గర్భాన్ని కొనుక్కుంటున్నారు. అందం కోసం బేబీని కనే టైం కూడా లేని పరిస్థితి వచ్చేలా ఎందుకు ఈ సమాజం ఎంకరేజ్ చేస్తుంది? అసలు ఈ సరోగసీ అంటే ఏంటి? ఇది ఎందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రచారం అవుతుంది? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సరోగసీ అంటే ఒక ఉమెన్ గర్భాన్ని అద్దెకు తీసుకొని ఎవరైతే సరోగసీ ద్వారా బేబీని కావాలి అనుకుంటున్నారో ఆ పేరెంట్స్ అంటే మగవారి స్పెర్మ్ ని అండ్ లేడీ యొక్క అండాన్ని తీసుకొని వేరే లేడీ గర్భంలోకి ప్రవేశపెడతారు. ఆ లేడీని సరోగేట్ మదర్ అంటారు. ఆ లేడీ 9 నెలల తర్వాత ఒక బేబీకి జన్మనిచ్చి ఆ పేరెంట్స్ కి ఇచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ ని సరోగసీ అంటారు. ఈ సరోగసీ 2 టైప్స్ లో ఉంటుంది. ఫస్ట్ వన్ జెస్టేషనల్ సరోగసీ, అంటే ఎవరైతే పేరెంట్స్ సరోగసీ ద్వారా బేబీ కావాలి అనుకుంటున్నారో వాళ్ళ యొక్క స్పెర్మ్ అండ్ అండాన్ని తీసుకొని సరోగేట్, అంటే ఏ లేడీ అయితే 9 నెలలు బేబీని క్యారీ చేస్తుందో ఆ లేడీ యొక్క గర్భాశయంలో ప్రవేశపెట్టడం ద్వారా చేసే సరోగసీ ప్రాసెస్ ని జెస్టేషనల్ సరోగసీ అంటారు. ఇక్కడ ఈ సరోగేట్ మదర్ కి అండ్ పుట్టిన బేబీకి ఎలాంటి బయోలాజికల్ కనెక్షన్ కానీ జెనెటిక్ లింక్ కానీ ఉండదు. నోట్ దిస్ పాయింట్. సెకండ్ వన్ ట్రెడిషనల్ సరోగసీ, అంటే పేరెంట్స్ ఇద్దరిలో ఆ లేడీ పేరెంట్ యొక్క అండం గర్భం రావడానికి యూస్ కాకపోతే ఓన్లీ మగవారి స్పెర్మ్ ని సరోగేట్ లేడీ గర్భంలోకి పంపి 9 నెలల తర్వాత బేబీని తీసుకుంటారు. ఈ ప్రాసెస్ ని ట్రెడిషనల్ సరోగసీ అంటారు. ఇక్కడ సరోగేట్ మదర్ కి ఆ పుట్టిన బేబీకి బయోలాజికల్ కనెక్షన్ అండ్ జెనెటిక్ లింక్ ఉంటుంది. మన ఇండియాలో ఈ ట్రెడిషనల్ సరోగసీకి పర్మిషన్ లేదు. ఈ ప్రాసెస్ అంతా విన్న తర్వాత ఎందుకు పర్మిషన్ లేదో మీకు అర్థమయ్యే ఉంటుంది. తర్వాత ఇంకో కేటగిరీ ఉంది, అది అల్ట్రిస్టిక్ సరోగసీ, అంటే సరోగేట్ లేడీకి ఓన్లీ 9 నెలల డ్యూరేషన్ లో మెడికల్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్సూరెన్స్ మాత్రమే ఉంటుంది, ఎక్స్ట్రా మనీ ఉండదు. ప్రెసెంట్ ఇండియాలో ఓన్లీ జెస్టేషనల్ సరోగసీ అండ్ అల్ట్రిస్టిక్ సరోగసీ ద్వారా మాత్రమే బేబీని పొందొచ్చు. అండ్ ఇంకో కేటగిరీ కమర్షియల్ సరోగసీ, అంటే ఇక్కడ సరోగేట్ మదర్ కు 9 నెలల డ్యూరేషన్ లో మెడికల్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్సూరెన్స్ కవరేజ్ తో పాటు ఎక్స్ట్రా మనీని కూడా ఇస్తారు. ఈ కమర్షియల్ సరోగసీని అటల్ బిహారీ వాజ్పేయి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు 2002లో లీగలైజ్ చేశారు. ఇండియాలో మెడికల్ టూరిజం ని ప్రమోట్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ డిసిషన్ తీసుకున్న తర్వాత ఇండియా హబ్ ఆఫ్ సరోగసీ అయింది. దీనికి మెయిన్ రీజన్ ఇండియాలో కాస్ట్ చాలా తక్కువ. ఇండియాలో పూర్ పీపుల్ చాలా మంది ఉంటారు. మీకు 5 లక్షలు ఇస్తాం 9
నెలలు సరుగట్టు మెదడుగా ఉంటారంటే చాలా మంది ముందుకు వస్తారు. వాళ్ళకి 5 లక్షస్ అంటే చాలా చాలా ఎక్కువ మనీ. అదే సేమ్ సరోగసిని అమెరికాలో చేయాలంటే దాదాపు 70 లక్షల దాకా అవుతుంది. అందుకే చాలా మంది ఫారినర్స్ సరోగసి కోసం ఇండియాకి వచ్చేవారు. అండ్ ఆల్సో ఇక్కడ సరోగసి మీద చట్టం కూడా అంత స్ట్రిక్ట్ గా లేదు ఆ టైం లో. తల్లి గర్భం దాల్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బిడ్డని ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి మీకు మంచి ఆడియో బుక్ ని సజెస్ట్ చేస్తాను. దాని పేరే పాస్పోర్ట్ టు హెల్దీ ప్రెగ్నెన్సీ. ఈ ఆడియో బుక్ ని మీరు కూగు ఎఫ్ఎం అనే ఆడియో ప్లాట్ఫామ్ లో వినొచ్చు. దీంట్లో డిఫరెంట్ జానర్స్ అండ్ కేటగిరీస్ కి సంబంధించిన బుక్స్ ఉంటాయి. మీ మూడ్ ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇవన్నీ రీజనల్ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంటాయి. అంటే మన తెలుగు లాంగ్వేజ్ లో కూడా మనం ఈ బుక్స్ ని వినొచ్చు అన్నమాట. ఆడియో స్పీడ్, నోటిఫికేషన్, ఆడియో క్వాలిటీ ఇలా చాలా ఫీచర్స్ ఉంటాయి. ప్రతి నెల 20కి పైగా కొత్త బుక్స్ ని వీళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ 25 లక్షల మంది కూకు ఎఫ్ఎం ని యూజ్ చేస్తున్నారు. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి కూకు ఎఫ్ఎం యాప్ ని డౌన్లోడ్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న KV50 అనే ప్రోమో కోడ్ ఇస్తే మీ మంత్లీ అండ్ యాన్యువల్ సబ్స్క్రిప్షన్ మీద 50% డిస్కౌంట్ వస్తుంది. జస్ట్ 49 రూపీస్ కి మీ రీడింగ్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా లేదా ఏదైనా బుక్ ని సజెస్ట్ చేయాలనుకున్నా కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ని ఫిల్ చేసేయండి. కూకు ఎఫ్ఎం మీ మనసుకు నచ్చింది వినండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. సిఐఐ రిపోర్ట్ ప్రకారం 2012 నాటికి ఇండియాలో సరోగసి ఇండస్ట్రీ సంవత్సరానికి $2 బిలియన్. రూల్స్ స్ట్రిక్ట్ గా ఉంటేనే మన వాళ్ళు స్కామ్లు అల్లాడిస్తారు. ఇంకా రూల్స్ అంతా స్ట్రిక్ట్ గా లేకపోతే ఆగుతారా చెప్పండి. మధ్యలో ఉండే మిడిల్ మెన్స్ అండ్ కమర్షియల్ ఏజెంట్స్ ఎక్కువ డబ్బులు నొక్కేసి సరోగేట్ మదర్ కి చాలా తక్కువ అమౌంట్ ఇవ్వటం లేదా లాస్ట్ వరకు బాగా ఉండి డబ్బులు ఇవ్వకుండా మిడిల్ మెన్స్ మొత్తం తీసుకువెళ్ళటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు సరోగసి కావాలని కపుల్స్ వస్తారు. కొన్ని కేసెస్ లో 9 నెలలు అయిన తర్వాత వాళ్ళు బిడ్డని తీసుకెళ్లడానికి తిరిగి రారు. అలాంటి టైంలో ఆ బిడ్డని సరోగేట్ మదర్ పెంచి పోషించే అంత స్తోమత ఉండదు. సో వాళ్ళని ఎక్కడో ఒక దగ్గర పడేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ నుంచి ఒక కపుల్ సరోగసి కోసం ఇండియాకు వచ్చారు. సరోగేట్ మదర్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ప్రాసెస్ అంతా స్మూత్ గా వెళ్తుంది. కానీ 9 నెలలలోపే ఆ జపాన్ కపుల్ కి బ్రేకప్ అయిపోయింది. సో వాళ్ళు బిడ్డను తీసుకోవడానికి రాలేదు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా చాలా స్కాండల్స్ కుప్పల కుప్పలుగా బయటకు వచ్చాయి. లాస్ట్ లో మీకు కొన్ని ఇండివిజువల్ స్టోరీస్ కూడా చెప్తాను, చాలా హారిబుల్ గా ఉంటాయి, స్కిప్ చేయకుండా చూడండి. అయితే వీటి మీద గవర్నమెంట్ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకుని వచ్చింది. సరోగసీ యాక్ట్ 2021 తీసుకొచ్చి కమర్షియల్ సరోగసీని బ్యాన్ చేసింది. ఇక్కడ మెయిన్ గా ఒక విషయం ఏంటంటే అన్ని హాస్పిటల్స్ ఈ సరోగసీ ప్రాసెస్ ని చేయకూడదు, దట్ ఈస్ ఇల్లీగల్. ఈ సరోగసీ ప్రాసెస్ ని కొన్ని హాస్పిటల్స్ లో ఆర్ క్లినిక్స్ మాత్రమే చేస్తాయి. అది కూడా వారికి ప్రాపర్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది. ఇవి లేకుండా సరోగసీ ప్రాసెస్ ని చేస్తే అది చట్టరీత్యా నేరం అవుతుంది. అలాంటి హాస్పిటల్స్ ఆర్ క్లినిక్స్ ని బ్యాన్ చేసి జైలుకి కూడా పంపుతారు. తర్వాత ఏ పేరెంట్స్ అయితే సరోగసీ ద్వారా బేబీని కావాలనుకుంటున్నారో వాళ్ళకి పేరెంట్ లేడీకి అయితే 20 to 50 ఏజ్ ఉండాలి. అదే విధంగా మగవారికి అయితే 26 నుంచి 55 సంవత్సరాల వయసు ఉండాలి. ఈ పేరెంట్స్ ని ఇంటెండెడ్ కపుల్ లేదా ఇంటెండింగ్ కపుల్ అని అంటారు. ఈ పేరెంట్స్ సరోగసీ ద్వారా బేబీని పొందాలంటే 2 క్రైటీరియాస్ ని సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ వన్ మెడికల్ అథారిటీ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ. ఈ సర్టిఫికేట్ లో క్లియర్ గా ఎందుకు ఈ కపుల్ సరోగసీ ద్వారా బేబీ కావాలి అనుకుంటున్నారు అనే దానికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉంటుంది. అంటే వాళ్ళకు నిజంగా నీడ్ ఉందా అనేది మెన్షన్ చేస్తారనమాట. సెకండ్ వన్ డిస్ట్రిక్ట్ బోర్డ్ అథారిటీ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ ఆఫ్ ఎసెన్షియాలిటీ. ఇందులో కూడా క్లియర్ గా ఇంటెండెడ్ కపుల్ యొక్క అవసరం మెన్షన్ చేస్తారు. అండ్ ఏవైనా ఇష్యూస్ లైక్ హెల్త్ ఇష్యూస్, జెనెటిక్ ఇష్యూస్ ఎక్సెట్రా వాటిని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. అండ్ ఎందుకు కొంతమంది పేరెంట్స్ సరోగసీ ద్వారా పిల్లల్ని కావాలనుకుంటున్నారంటే కొన్ని సర్వేల ప్రకారం వాళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ లైక్ లేడీ పేరెంట్లు అండం లేకపోవటం లేదా అండం చిన్నగా ఉండటం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇలా చాలా రీజన్స్ ఉన్నాయని ఈ సర్వేలు చెప్తున్నాయి. అండ్ ఇంకొంతమంది లేడీస్ కి పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉన్న, మగవారి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం, ఇలా చాలా కారణాలు చాలా మంది కపుల్స్ నుంచి వినిపించాయి. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ సెలబ్రిటీస్ అండ్ మోడల్స్ ఇంకా బిగ్ షాట్స్ అంటే బాగా డబ్బున్న వ్యక్తులు కూడా తమ ప్రొఫెషన్ డిస్టర్బ్ అవ్వకూడదు అని ఈ సరోగసీని ఆశ్రయిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సరోగసీ విధానం బాగా ప్రాచుర్యం పొందుతున్న క్రమంలో ఇండియాలో కూడా ఈ మధ్య ఇది బాగా పాపులర్ అయింది. మొన్న ఫరాక, నిన్న ప్రియాంక చోప్రా, నేడు నయనతార, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. ఇందులో
మగ సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. కరణ్ జోహార్, అమీర్ ఖాన్ అండ్ షారుఖ్ ఖాన్ కూడా తన థర్డ్ బేబీని సరోగసీ ద్వారానే పొందాడనమాట. ఇక్కడ కొంతమంది లేడీస్ సెలబ్రిటీస్ డెలివరీ అయిన తర్వాత బాడీలో వచ్చే చేంజెస్ వల్ల తమ బ్యూటీ దెబ్బతింటుంది అనే భయంతో సరోగసీ ద్వారా పిల్లల్ని పొందుతున్నారు. ఈ రోజుల్లో సంతానం కోసం చాలా మంది గుళ్ళు గోపురాలు తిరిగి అలసిపోయి ఉంటారు. మన ఇండియాలో ఐవీఎఫ్ అనే సరోగసీ ప్రాసెస్ ఒక కమర్షియల్ వేలో వెళ్తుంది. దీన్ని కొంతమంది దుర్వినియోగం చేస్తూ వ్యాపారంగా మార్చేస్తున్నారు. ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కొంతమంది ఆడవాళ్లు సరోగేట్ మదర్స్ గా మారుతున్నారు. తమ గర్భాన్ని అద్దెకు ఇవ్వటానికి లక్షల్లో ఛార్జ్ చేస్తున్నారు. డబ్బు కోసం ఎన్నిసార్లైనా గర్భాన్ని అద్దెకు ఇవ్వటానికి రెడీ అవ్వటం వల్ల సరోగేట్ మదర్ హెల్త్ కి ప్రాబ్లం అవ్వచ్చు. కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ కొత్తగా ఒక సరోగసీ రూల్ ని ప్రవేశపెట్టింది. రూల్ ప్రకారం ఇంతకు ముందు సరోగేట్ మదర్ 3 times తన గర్భాన్ని అద్దెకిచ్చేది. కానీ జనవరి 25, 2022లో ఈ రూల్స్ ని మార్చేశారు. ఆ రూల్స్ ఏంటంటే, ఫస్ట్ వన్, సరోగేట్ మదర్ కి మ్యారేజ్ అయ్యి ఒక బిడ్డ కూడా ఉండాలి. సెకండ్ వన్, సరోగేట్ మదర్ ఏజ్ 25 to 50 మధ్యలో ఉండాలి. అండ్ థర్డ్ వన్, ఇది ఇంపార్టెంట్, సరోగేట్ మదర్ తన లైఫ్ లో ఒకసారి మాత్రమే ఈ సరోగసీ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఎక్కువ సార్లు చేస్తే అది చట్టరీత్యా నేరం. ఫోర్త్ వన్, గవర్నమెంట్ ఈ కమర్షియల్ సరోగసీని బ్యాన్ చేయటం వల్ల సరోగసీ ద్వారా బేబీ కావాలనుకుంటున్న కపుల్ తమ దగ్గర రిలేటివ్స్ ని సరోగేట్ మదర్ గా చూస్ చేసుకుంటున్నారు. అండ్ రూల్స్ కూడా అలాగే చేయాలి అని చెప్తున్నాయి. దీనివల్ల ఓన్లీ మెడికల్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్సూరెన్స్ కవర్ మాత్రమే సరోగేట్ మదర్ కి వర్తిస్తాయి. ఎక్స్ట్రా కంపెన్సేషన్ అంటే అదనంగా మనీ ఇవ్వటం జరగదు. ఫిఫ్త్ వన్, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇంటెండింగ్ కపుల్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు లేడీ పేరెంట్ కి మ్యారేజ్ అయ్యి తన ఏజ్ 25 to 50 ఉండాలి. అండ్ జెంట్ పేరెంట్ కి అయితే 26 to 55 ఏజ్ ఉండాలి. రూల్స్ అయితే ఉంటాయి, కానీ ఆ రూల్స్ ని ఎవరు పెద్దగా పట్టించుకోరు. సీక్రెట్ గా వ్యాపారం లాగా చేస్తున్నారు. ఈ వీడియోకి రీసెర్చ్ చేస్తున్నప్పుడు ది ఇండియా ఫారం లో నాకు ఒక ఆర్టికల్ కనిపించింది. దాంట్లో సరోగసీ బారిన పడ్డ కొంతమంది ఇండివిడ్యువల్ స్టోరీస్ కనిపించాయి. ఈ సరోగేట్ మదర్స్ ని ఇంటెండెడ్ పేరెంట్స్ ముందు ఒక రోలో నిలబెడతారంట. వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఈ కపుల్ సెలెక్ట్ చేసుకుంటారు. బాగా తెల్లగా అందంగా ఉన్న ఒక మదర్ని ఈ కపుల్ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సరోగేట్ మదర్కి కవలలు పుట్టారు. బట్ పుట్టిన ఇద్దరు పిల్లలు నల్లగా ఉన్నారంట. సో దీంతో ఆ ఇంటెండెడ్ కపుల్ ఆ మదర్కి డబ్బులు కూడా పే చేయలేదు. కొన్నిసార్లు అయితే సరోగేట్ మదర్ గర్భంలోకి చాలా పిండాలని పంపుతారు. లీగల్గా అయితే ఓన్లీ 3 పిండాలని మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలి. ఇన్ కేస్ 2 కంటే ఎక్కువ పిండాలు గర్భంలో నిలబడితే సెలెక్టివ్ అబార్షన్ చేస్తారు. ఆబ్వియస్గా ఆడపిండాన్నే అబార్ట్ చేస్తారంట. ఉజ్వల అనే ఒక లేడీ ఉంది. ఫస్ట్ సరోగసీ తర్వాత ఇల్లు కట్టుకోవడానికి ఒక 50,000 తక్కువ అయ్యాయంట. ఒక క్లినిక్ ఆమెని మళ్ళీ సరోగేట్ మదర్ అవ్వమని చెప్పింది. ఆమె ఓకే చెప్పింది. ఆమె గర్భంలో 3 పిండాలు ఉన్నాయి. 2 ఆడపిండాలు, 1 మగపిండం అనమాట. బట్ ఆ ఇంటెండెడ్ కపుల్ 2వ పిండాన్ని వద్దనుకున్నారు. ఇప్పుడు ఉజ్వల సెలెక్టివ్ అబార్షన్కి వెళ్ళాలి. ఇది చాలా రిస్కీ. మొత్తం గర్భం అంతా పోయే ఛాన్స్ ఉంది. అండ్ సరోగేట్ మదర్కి కూడా డేంజర్ అనమాట. ఊహించినట్లే ఉజ్వలకి బాగా బ్లీడింగ్ అయింది. ఐసీయూలో పెట్టారు. కడుపులో ఉన్న 3 బేబీస్కి అబార్షన్ అయిపోయింది. 50,000 అయితే ఇచ్చారు, కానీ ఆ డబ్బులు ఈ అబార్షన్ అయిన తర్వాత మెడికల్ ఖర్చులకి సరిపోలేదంట. నన్ను మోసం చేశారు, నా జీవితంతో ఆడుకున్నారు, ఈ సరోగేట్ ప్రెగ్నెన్సీస్ వల్ల నేను పని కూడా సరిగ్గా చేసుకోలేకపోతున్నాను అని చెప్పింది. చాలా మంది సరోగేట్ మదర్స్ కటిక పేదవాళ్ళు అవ్వటం వల్ల వాళ్ళకి చాలా ఆరోగ్య సమస్యలు వచ్చేవి. రోజు కూలీ కూడా చేసుకోలేని పరిస్థితి ఉండేది. థైరాయిడ్, హైబీపీ, డయాబెటీస్, క్యాన్సర్ లాంటి రోగాల బారిన పడేవారు. ప్రెగ్నెన్సీకి బాడీని ప్రిపేర్ చేయడానికి, గర్భంలో పిండం నిలబట్టడానికి ఈ సరోగేట్ మదర్స్ కి హార్మోన్స్ ఎక్కిస్తారు. ఇవి వాళ్ళ లైఫ్ కే డేంజర్. నార్మల్ ప్రెగ్నెన్సీస్ కంటే సరోగేట్ ప్రెగ్నెన్సీస్ చాలా రిస్కీ. కొంతమంది అయితే చావు దాకా వెళ్ళి వస్తారు, కొంతమంది అయితే చనిపోతారు కూడా. ఇలాంటి స్టోరీస్ ఇంకా కుప్పలు కుప్పలు ఉన్నాయి, చెప్పడానికి నాకు టైం కూడా సరిపోదు. 2020లో కోల్కతాలో సరోగసీ ఫ్రాడ్ ఒకటి బయటపడింది. హైదరాబాద్లో కూడా ఇల్లీగల్ సరోగసీ రాకెట్ని పోలీసులు పట్టుకున్నారు. 46 మంది ఆడవాళ్ళని ఇల్లీగల్గా డబ్బులు ఆశ చూపించి ఒక హాస్పిటల్ ఈ సరోగసీ రాకెట్లోకి దించింది. కర్ణాటకలో కూడా ఫేక్ సరోగసీ స్కామ్ని పోలీసులు పట్టుకున్నారు. ఇంకా ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ బయటికి వచ్చినవి మాత్రమే, కానీ సీక్రెట్
ఉండేట్టుగా చాలా జరుగుతూ ఉంటాయి. మనీకి ఆశపడి పూర్ పీపుల్ అండ్ రూల్స్ కి భయపడే రిచ్ పీపుల్ ఈ విషయాల్ని బయటపెట్టడానికి ఇష్టపడరు. ముందు రోజుల్లో ఆడవాళ్లు 10 మంది దాకా పిల్లల్ని కనేవాళ్ళు, కానీ ఇప్పుడు కొంతమంది బ్యూటీ కోసం కెరియర్ కోసం ఈ సరోగసీ పద్ధతులకి వెళ్తున్నారు. నిజంగా జెన్యున్ ప్రాబ్లం ఉంటే ఎక్స్పర్ట్ డాక్టర్స్ సజెషన్స్ తో సరోగసీని ఇంప్లిమెంట్ చేయొచ్చు, దాంట్లో తప్పేం లేదు, కానీ దాన్ని ఒక వ్యాపారంగా చేయకూడదు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపించిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేసు మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ చేయడం చాలా కష్టం. సో స్క్రిప్ట్ రైటింగ్ కానీ వీడియో షూట్ చేయడం కానీ ఎడిటింగ్ కానీ సో చాలా కష్టం. మీకు ఆ కష్టం అర్థమై ఉంటే ఇంకా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు. బాయ్ బాయ్.